Hi friends, welcome back to our channel. ఈ రోజు మన వీడియోలో మనం ఏ డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా దానికి క్లాత్ ఎంత పట్టిదో ఎలా మెజర్ చేసుకోవాలి అనే దాన్ని నేర్చుకుందామండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మనం క్లాత్ మెజర్ చేయాలి అంటే ఫస్ట్ టేప్ గురించి తెలుసుకోవాలండి. ఇందులో ఓ పెద్ద తెలియని మెజర్మెంట్స్ అయితే ఏం ఉండవు, జస్ట్ 1 or 2 మెజర్మెంట్స్ అంతే. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం, కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైనా దీని గురించి చాలా బాగా తెలుసుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు 1 inch, ఇక్కడ నుంచి ఇంతవరకు 2 inches, అంటే ఈ మధ్య డిస్టెన్స్ అంతా మనం ఇంచ్తో మెజర్ చేస్తాము, ఓకేనా? అలాగే మనకి తెలియాల్సిన సెకండ్ మెజర్మెంట్ ఏంటంటే మీటర్ అంటే ఎన్ని ఇంచెస్. 1 meter ఈక్వల్స్ టు 39 inches అనమాట. 1 meter ఈక్వల్స్ టు 39 inches అంటే మనం షాప్లో ఎప్పుడైనా 1 meter క్లాత్ అడిగాము అంటే షాప్ వాళ్ళు మనకి 39 inches మెజర్ చేసి మనకి 1 meter క్లాత్ అని చెప్పి ఇస్తారు, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది క్లాత్లో పన్నా చూడటం ఎలా. చూడండి, ఇది ఇప్పుడు క్లాత్ కదా మనకి, ఇలా చూడండి, ఇది నాకు క్లాత్ ఉన్న పొడుగు. ఈ క్లాత్ పొడుగు ఇది, దీన్ని మనం పన్నా అంటాం. అంటే మనకి షాప్లో ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు దీన్ని ఎవ్వరూ మెజర్ చేయరు ఇవ్వడానికి. మనం మీటర్ అన్నప్పుడు ఇటు సైడ్ మెజర్ చేయరు, ఇటు సైడ్ మెజర్ చేస్తారు. ఇది చూడండి, ఈ పైన మీకు అంచు కనిపిస్తుంది కదా, అది మెజర్ చేస్తారు. మీటర్, 2 meters, 3 meters, మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఇలా మెజర్ చేస్తారు క్లాత్ని, ఓకేనా? ఇలా మాత్రం ఎవ్వరూ మెజర్ చేయరు. ఇది పన్నా ఒక్కొక్క క్లాత్కి, ఒక్కో టైప్ ఆఫ్ క్లాత్కి ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ పీసెస్ తీసుకుంటాం కదండి, కాటన్వి కానీ అట్లాగా 2x2 కానీ, అవి పన్నా వచ్చేసి 36, 38ే ఉంటాయి. అర్థమైందా? ఇట్లా ఈ సైడ్ పన్నా అనేది ఈ సైడ్ ఉంటుంది. ఇది లెంత్ ఎంత ఎక్కువ ఉంటే మనకి డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవడానికి అంత తక్కువ క్లాత్ పడుతుందన్నమాట. ఈ పన్నా తగ్గిపోయే కొద్దీ మనం ఎక్కువ క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా మనం డ్రెస్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా పన్నా ఎక్కువ ఉన్న క్లాత్స్ తీసుకుంటే మనం డ్రెస్సెస్ ఈజీగా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ పన్నా చూడండి, ఇది 47 ఇక్కడ వరకు, ఓకేనా? మనం 6 ఇయర్స్ పాపకి ఒక సర్కిల్ కట్ ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాం అనుకుంటే తనకి మనం తీసుకున్న బాడీ లెంత్ 9 inches, బాటమ్ సర్కిల్ లెంత్ వచ్చేసి 20 inches, వెయిస్ట్ వచ్చేసి 6 inches అనుకుందాం. ఇప్పుడు మనం క్లాత్ని ఎలా మెజర్ చేసుకోవాలి? మనం తీసుకోవాల్సిన బాడీ లెంత్ 9 inches, తీసుకోవాల్సింది 9 inches ప్లస్ పైన కింద ఖర్చులోకి వెళ్ళడం కోసం 1 inch, కలిపి 10 inches పై బాడీకి మనం తీసుకుంటున్నాం, 10 inches, ఓకే. ఇది చిన్నపిల్లలకి 6 inches మాత్రమే వేస్ట్ వస్తుంది కాబట్టి మనం ఇలా 4 folds పెట్టుకోవడానికి సరిపోతుందండి. అదే పెద్ద పిల్లలకైతే 4 folds మీద మనకి క్లాత్ సరిపోదు కాబట్టి ఈ విడ్త్ కింద పెట్టుకోవడానికి అనేది, వేస్ట్ అనేది పెట్టుకోవడానికి, అప్పుడు మనం 2 times ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం ఎంత తీసుకుంటే దాన్ని ప్లస్ మళ్ళీ అంత చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా? క్లియర్గా ఉంది కదండి ఇది. నెక్స్ట్ కింద పార్ట్ కోసం వచ్చేసి మనం లెంత్ ఎంత అనుకున్నామండి, 20 inches, లెంత్ వచ్చేసి 20 inches ప్లస్ మనకి వెయిస్ట్ ఎంత ఉంది, 6 inches ఉంది. అంటే మనం సర్కిల్ కట్ కోసం బయాస్ ఫోల్డ్ చేయడానికి మనం ఇక్కడ ఎలా తీసుకుంటాం, ఇక్కడ ఇట్లా 6 inches మెజర్ చేసుకుంటాం, అవునా? కాబట్టి మనకు కావాల్సిన 20 inches ప్లస్ కింద ఖర్చు కోసం 1 inch ప్లస్ పైన తీసుకున్న సర్కిల్లో ఈ గ్యాప్ వెళ్ళిపోతుంది కాబట్టి యాక్చువల్గా 6 దగ్గర మనకు కావాల్సిన వేస్ట్ 6 సర్కిల్ రాదు కాబట్టి ఇంకొక 2 inches కలిపి ప్లస్ 8 inches, అంటే మొత్తం ఎంత అయిందండి, 29 inches అయింది. మనకి లెంత్ వచ్చేసి ఎంత కావాలి, 29 inches కావాలి, ఓకేనా? ఈ క్లాత్ మనం ఇలా డబల్ ఫోల్డ్ మీద పెట్టి మెజర్ చేసాం కదండి, ఇది 29 inches. ఆన్ ఫోల్డ్ ఉందంటే డబల్ ఫోల్డ్ మీద ఉంది అనే అర్థం అనమాట, ఓకేనా? అలా డబల్ ఫోల్డ్ మీద మనకి ఇక్కడ 29 inches ఉన్నప్పుడు మనకి ఈ లెంత్ కూడా సేమ్ 29 inches ఉండాలి. అంటే 2 times 29 ఉందన్నమాట, 29 ప్లస్
29. ఎందుకంటే 2 times అండి, క్లాత్ డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 2 times ఉన్నట్టు. ఓకేనా? సో మొత్తం 58 inches అవుతుంది. 39 inches ఈక్వల్స్ టు 1 meter అని చెప్పుకున్నాం కదండి. మనకి కింద 58 inches కావాల్సి వచ్చింది. అంటే దాన్ని మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి? 39 inches 1 meter అంటే ఇంకెంత రిమైనింగ్ ఉంది? 19 inches రిమైనింగ్ ఉంది. ఓకేనా? సో అది 1/2 meter కిందకు వస్తుంది. అంటే 1.5 meter అయితే మనకి కింద సర్కిల్ కట్ వచ్చేస్తుంది అన్నమాట. 1.5 మీటర్కి కింద సర్కిల్ కట్ వస్తుంది. పై బాడీకి మనం ఎంత అనుకున్నామండి? ఇంకొక 10 inches ఎక్స్ట్రా. నెక్స్ట్ మనం హ్యాండ్ కూడా స్టిచ్ చేయాలి అనుకుంటే మనం హ్యాండ్కి కూడా క్లాత్ ఎంత పడుతుందో మెషర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 inches పెట్టాలనుకున్నాను అనుకోండి. చిన్నపిల్లలకు కాబట్టి వాళ్ళ హ్యాండ్ రౌండ్ కూడా 5 inches వరకే ఉంటుంది. ఓకేనా? సో ఇది మనం 4 folds పెడుతున్నాం. 4 folds 5 inches. సో మనం హ్యాండ్కి కూడా ఇంకొక 5 inches యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది? సో ఇది మొత్తం కలిపి మనకి 73 inches ఆఫ్ క్లాత్ మనకి కావాలి. ఇప్పుడు దాన్ని నేను మీ క్లాత్ మీద కూడా మెజర్ చేసి చూపిస్తాను. 73 inches అంటే 1.85 meters అనమాట. అంటే మనం అంటాం కదండి మీటర్ 80 points ఇవ్వండి, 90 points ఇవ్వండి అని, అట్లా మీటర్ మీద 85 points అనమాట. మనం బోటమ్ పార్ట్కి 29 inches సరిపోతుందని అనుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, నేను డబల్ ఫోల్డ్ మీదే 29 inches క్లాత్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది మనకి కటింగ్కి 20 inches లెంత్ వస్తుందా రాదా అనే దాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, మనం అనుకున్నట్లుగానే 8 inches దగ్గరే మనకి సర్కిల్ 6 వచ్చింది. ఈ పైనవి 7 దగ్గర ఒకసారి డ్రా చేసి చెక్ చేశాను, తర్వాత 7.5కి డ్రా చేసి చెక్ చేశాను, తర్వాత 8 దగ్గర చెక్ చేశాను. 8 దగ్గర నాకు 6.5 inches వచ్చింది. నేను ఆ 1/2 ఎక్స్ట్రా ఎందుకు అంటే మనం సైడ్ కుట్టు కోసం కావాలి కదండి. కరెక్ట్ మెజర్మెంట్ కన్నా 1/2 inch ఎక్కువ ఉంటే మనం సైడ్ కుట్టేసుకోవడానికి నీట్గా ఉంటుంది. దానికోసం 6.5 నాకు 8 inches దగ్గర వచ్చింది. ఓకేనా? అంటే మనం ఈ 8 + 20, ఓకేనా, మనకు కావాల్సిన లెంత్ యాక్చువల్ లెంత్ 20 కదా. ఇదిగో అంటే 28 + కింద మడత పెట్టి కుట్టుకోవడం కోసం లేదా జిగ్జాగ్ చేయించుకోవడం కోసం ఇంకొక 1 inch కలిపి 29 inches. ఓకేనా? సరిపోయింది కదా మీకు లెంత్ కరెక్ట్గా, ఏమి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇలా వచ్చేస్తుంది. తర్వాత చూసారు కదండి మనం పెట్టుకున్న 58 inches ఎంత కరెక్ట్గా సరిపోయిందో కింద సర్కిల్ కట్ చేయడం కోసం. తర్వాత ఇక రిమైనింగ్ పార్ట్ మనం అనుకున్నట్టుగానే 10 inches పై బాడీ పార్ట్కి, 5 inches హ్యాండ్కి యూజ్ చేయొచ్చు. ఇంకా మీరు సైడ్ నాడాలు పెట్టుకోవాలి, వెనక కట్టుకోవడానికి రోప్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ రిమైనింగ్ పార్ట్ కూడా కలిపేసి 2 meters తీసుకుంటే మీకు నాడాలు కూడా వచ్చేస్తుంది. సేమ్ ఇలానే మీరు ఏ సర్కిల్ కట్ అయినా, ఇప్పుడు మనం చూసింది డబల్ ఫోల్డ్లో సర్కిల్ కట్ అంటే 1/2 సర్కిల్ వస్తుంది. అలాగే మీరు ఫుల్ సర్కిల్ కావాలి అంటే, మనం 8 folds మీద కూడా డ్రాఫ్టింగ్ నేర్చుకున్నాం కదండి, సేమ్ మీకు ఆ కటింగ్ కావాలి అన్నా ఈ 58కి ప్లస్ 58 చేశారంటే మీరు అప్పుడు 4 folds మీద పెట్టేసి దాన్ని బయాస్ ఫోల్డ్ చేసి కట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా క్లాత్ ఎంత మెజర్ చేసుకోవాలి, ఎలా మెజర్ చేసుకోవాలి అని. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.